గత 48 అవర్స్లో నేను మిమ్మల్ని మూడోసారి కలుస్తున్నాను. నేను అలా కలవగలుగుతున్నానంటే ఇట్స్ బికాజ్ యు ఆర్ సపోర్టింగ్ మీ, సో ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ. అంటే ఐ నో ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక ప్రెస్ మీట్ కూడా దానికి ఒక ఎఫర్ట్ ఉంటుంది, దానికంటూ ఒక అటెన్షన్ ఉంటుంది. మొన్న కథ గురించి నా థాట్స్ చెప్తున్నప్పుడు అందరూ బాగా క్యాప్చర్ చేసి జెన్యున్గా నా థాట్స్ని యాక్యురేట్గా పేపర్స్లో కానీ ఛానల్స్లో కానీ పెట్టారు, సైట్స్లో. ఇవాళ మార్నింగ్ నాతో పాటు అందరు కూర్చొని, మీరైతే నా పక్కనే ఉన్నారు ది హోల్ టైం. మార్నింగ్ నాతో పాటు కూర్చొని సినిమా చూశారు, కొంతమంది నాతో పాటు నించొని సినిమా చూశారు. అండ్ నౌ అగైన్ యూ గైజ్ ఆర్ హియర్. దిస్ ఓన్లీ టెల్స్ మీ వన్ థింగ్, ఈదర్ మీకు నేనంటే చాలా ఎక్కువ ప్రేమ, లేదు ఐ వాజ్ ఏబుల్ టు ఎర్న్ యువర్ రెస్పెక్ట్. రెండిట్లో ఏదన్నా నాకు నాకు యాక్చువల్గా అందరూ ఏదన్నా సక్సెస్ కానీ ఫెయిలియర్ కానీ అనటానికి టైం పడుతుంది. అంత ఈజీగా ఒక షో అయిపోగానే నేను అంత ఫాస్ట్గా డైజెస్ట్ చేసుకోలేను. ఏమి నాకు తెలిసినంతవరకు ఒక మెట్టు అయితే ఖచ్చితంగా ఎక్కింది ఏంటంటే, మార్నింగ్ షో 8:45 ప్రసాద్ ఐమాక్స్ ఆట్మస్ స్క్రీన్లో అయిపోగానే మీలో చాలామంది అండ్ ఐ మీన్ దట్ నాతో మాట్లాడలేదు, నాకు ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, డైరెక్ట్గా వచ్చి కౌగులించుకున్నారు. సో దట్ మీన్స్ అ లాట్ టు మీ. అలానే ఈ మైక్లే ప్రసాద్ ఐమాక్స్ బయట నాకు కనిపించాయి, వేర్ దే వాంటెడ్ టు నో వాట్ ఐ థాట్, దట్ మీన్స్ అ లాట్ టు మీ. సో ఈ రెండేళ్ల కృషి, ఈ 2 ఇయర్ డ్రీమ్ నేను ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటే, ప్రజలకి ఈ సినిమా బాగుంది అని తెలియచేయాలంటే యు ఆర్ మై విండో అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యువ్ డన్. ఇట్ మీన్స్, మీకు తెలీదు రియలీ, యూ డోంట్ నో వాట్ ఇట్ మీన్స్ టు. హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడిప్పుడే లాస్ట్ 2 అవర్స్లో అమేజింగ్ రివ్యూస్ వచ్చాయి. నాకు జనరల్గా రేటింగ్ గురించి మాట్లాడే ఇష్టం ఉండదు, ఎందుకంటే రేటింగ్ అనేది సినిమాకి రివ్యూ కాదు, కానీ ప్రేక్షకులందరూ రివ్యూస్ చదివే ముందు రేటింగే చూస్తారు. కాబట్టి నేను ఒకటి చెప్పగలిగింది ఏంటంటే, రివ్యూస్ అందంగా ఉన్నాయి, రేటింగ్లు బాగున్నాయి, అండ్ ఐమ్ జస్ట్ సో హ్యాపీ. బుక్ మై షో లాంటి యాప్ మీద కూడా మన టికెట్ బుకింగ్ యాప్ అప్లికేషన్ ఉంటుంది కదా, అందులో టికెట్స్ ఆల్రెడీ 1000 ఓట్లు చూసిన వాళ్ళు 96% బుక్ మై షో రేటింగ్ రైట్ నౌ యాజ్ వీ స్పీక్, విచ్ ఈస్ ఎక్స్ట్రాడినరీ హై. క్షణంకి మార్నింగ్ షో తర్వాత పేరు రాగానే 92% ఉంది. అండ్ బై గాడ్స్ గ్రేస్ మీ సపోర్ట్ ద్వారా అండ్ ఆబ్వియస్లీ మా టీమ్ ద్వారా ఐ వాజ్ ఏబుల్ టు టేక్ దిస్ ఫిలిం టు అ గుడ్ లెవెల్ అన్న నమ్మకం. ఇట్స్ స్టిల్ టూ అర్లీ టు సే ఓ సినిమా సక్సెస్, తోపులు కాలర్ ఎగ్రెస్ కొట్టాలి, నా ఉద్దేశం అది కాదు. బట్ జెన్యున్గా ఒక సెలబ్రేషన్ ఫీలింగ్ ఉంది. మా ప్రొడ్యూసర్ అనిల్ సార్ ఏమో నా ఒక్కడికే హోప్ చేస్తున్నాను, ప్యారిసా దుబాయా అన్నారు. అభిషేక్ సార్ ఏమో దుబాయ్ బెటర్, నేను వస్తాను అంటున్నారు, లాంగ్ ఫ్లైట్ సిస్టమ్ లేదు అంటున్నారు. సో వెన్ యూ నో అంటే మహేష్ బాబు గారితో పెద్ద పెద్ద సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ నాలాంటి అప్కమింగ్ యాక్టర్ని నమ్మి నీకు ఏ డెస్టినేషన్ హాలిడే కావాలి అని అడుగుతున్నారంటే, అండ్ బిలీవ్ మీ అనిల్ గారు ఆ మాట అంటే ఆయన జోక్గా అనరు, ఎటకారంగా అనరు. ఆయన మీరు చూసారు ఎలా లాక్ చేశారు. ఆఫర్ చేస్తున్నారంటే దెర్ ఇస్ అ 100% పాజిటివ్ బజ్ అండి. ఇంకొక సైడ్ ఫీలింగ్ ఏంటంటే, నా చిన్నప్పుడు ఒక 3 ఇయర్స్ నేను వైజాగ్లో ఉన్నాను. వైజాగ్లో ఎప్పుడైనా ఒక సినిమా ఓపెన్ అవ్వాలంటే జగదాంబ అన్నమాట. జగదాంబ పెద్ద థియేటర్, 900 సీటర్ మెయిన్ థియేటర్, అక్కడే గ్లాడియేటర్ చూసాం, అక్కడే ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చూసాం అన్నమాట. అక్కడ ఒక సినిమా రిలీజ్ అయిందంటే జగదాంబలో ఇట్స్ లైక్ ఓ, అండ్ ఐమ్ హ్యాపీ టు సే గూఢచారి ఓపెన్ హౌస్ఫుల్ జగదాంబ మార్నింగ్ షో, అండ్ దట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ నాలాంటి వైజాగ్ రోడ్కి. ఎందుకంటే మేము ఏదైతే చిన్నప్పుడు డ్రీమ్ చేసామో అది జరుగుతుంది. అంటే సో ఇదేంటి రియలా, అంత రియలా అని ఒక చిన్న ఏదో అయోమయంగా ఉంది అంత. ఇందాక మీరు అందరు కెమెరా సెటప్ చేస్తుంటే కొంతసేపు బయటకు వచ్చి కాలు కనిపిల్ల ఇటు తిరుగుతున్నాను, ఏదో చెయ్యాలి షూట్ లేదు, షూట్ అయిపోయింది, ఏదో చేయాలి ప్రమోషన్ లేదు రిలీజ్ అయింది, ఏదో చేయాలి థియేటర్లో, ఓ థియేటర్లో ఆల్రెడీ ఉంది, అలా జస్ట్ ఏదో ఒకటి చేయాలి, నేనేం చేయట్లేదా అని ఒక చిన్న నాకు నేనే 2 ఏళ్ళు పనికి అలవాటు అయిపోయి
జస్ట్ పుషింగ్ అన్నమాట. ఐడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ మై డైరెక్టర్ శశి. అండ్ బై ద వే శశి రాజమండ్రి కూరాడు, రాజమండ్రిలో హోర్డింగ్లు పడ్డాయి రాజమండ్రి శశి అభిమానులు. వాళ్ళు శశి ఫ్రెండ్స్ అని నేను అనుకుంటున్నాను, కాదు అని శశి చెప్పాడు. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై బెస్ట్ ఫ్రెండ్ షనీల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అ ఫిల్మ్ దట్ లుక్స్ సో గుడ్. నన్ను హీరోయిన్ని, సుప్రియాని, మధుని, అందరు యాక్టర్స్ని అందంగా చూపించినందుకు, బ్యూటిఫుల్గా చూపించినందుకు, అండ్ కొంతవరకు నన్ను స్టైల్గా చూపించినందుకు. అఫ్కోర్స్ నేను స్క్రీనింగ్లో మీ అందరితో పాటు ఉండగా మీలో సగం మంది నాతో అన్నమాట ఏంటంటే, ఈ సినిమాకి హీరో మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్, హూ హ్యాజ్ జెన్యున్గా చేంజ్ ద గ్రాఫ్ ఆఫ్ ద ఫిలిం అన్నమాట. ఒక విజువల్ మామూలుగా అక్కడ ఒక బ్లాక్ పెట్టి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టుంటే టెన్ 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 అని చేశాడు అనమాట మ్యూజిక్. దానికి ఏంటంటే ఒక అడ్రినలిన్, ఒక పంప్ వచ్చేసింది అనమాట. కానీ ఆ మ్యూజిక్ అంతా ఎండ్ అయిపోగానే దేశం కోసం లాంటి డైలాగ్ మాకు ఇచ్చిన మా గురువు గారు, ఆ బూరి గారికి థ్యాంక్ యూ, మీన్స్ ద వరల్డ్ టు మీ. నాకు అర్థమైనంత వరకు అబ్బూరి గారు లేకపోతే నేను ఇండస్ట్రీలో లేనండి. పంజాలో నా క్యారెక్టరైజేషన్, నా డైలాగ్స్ రాసింది ఆయనే. క్షణంలో డైలాగ్స్ మొత్తం స్క్రిప్ట్ని ఇలా కాదు ఇలా చేయాలి అని నన్ను గైడ్ చేసింది ఆయనే. గూఢచారికి కంప్లీట్గా డైలాగ్స్ రాసి గైడ్ చేసింది ఆయనే. సో నాకున్న మూడు సక్సెస్లు కూడా నాకు అబ్బూరి గారే ఇచ్చారు అన్నమాట. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి, నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్ర.